సడన్గా కొంతకాలం అయిన తర్వాత నేను ఓడిపోతే నేను నాకేం నష్టం లేదు, నేను ఫార్మ్ హౌస్లో కూర్చుంటా, నాకేం ప్రాబ్లం లేదు, తెలంగాణకే నష్టం అని అనేవారండి. కామన్ పీపుల్ ఏమన్నారంటే, ఇప్పుడు నిన్న స్టేట్మెంట్ జగన్ గారు, నేను ఓడిపోయినా నేను సంతోషంగా ఉంటాను, నాకేం బాధ ఉండదని. అంటే వైనాట్ 175 నా ఆయన నిన్న డిస్కషన్ మాట్లాడాడు మిగతా అందరిలోనూ, ఇటు ఇలా అన్నారేంటని, వైనాట్ 175 అని అన్న ఆయన ఓడిపోయినా పర్వాలేదు అని అంటున్నారు సార్. ఓడిపోయినా పర్లేదు, నేను హ్యాపీగా ఉంటాను, సంతోషంగానే ఉంటాను అంటున్నారట. అంటే సర్వేలు ఉంటాయి కదా, సర్వేలు చేసింటారు, సర్వేలు బట్టి వీటిని బట్టి ఆలోచన చేసినప్పుడు పరిస్థితులు ఎలా ఉండాలి అనేది ఒక మేరకు నాయకునికి అర్థమవుతుంది. ఒక మేరకు అర్థమైనప్పుడు సూచనలు కనపడతాయి స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు. అందుకే 175 అన్నప్పుడు కూడా నన్ను చాలామంది అడిగారు, ఏది 175 ఎట్లొస్తాయి సార్ అని. అంటే ఏదో కార్యకర్తలకు ఆత్మస్థైర్యం కలిగించేదానికి, నైతిక బలం చేకూర్చేదానికి అటువంటి మాటలు సహజంగా పార్టీ పెద్దలు మాట్లాడుతుంటారులే, ఓడిపోతామని ఎవరు చెప్పరు. కాకపోతే ఇప్పటికీ ఒక రకమైన అభిప్రాయం ఏర్పడి ఉంటుంది ప్రజలు. సర్వే చేస్తే దాదాపు ఒక రకంగా వస్తుంది ప్రజా అభిప్రాయం. వచ్చినప్పుడు వాళ్ళకు సర్వేలో రిపోర్ట్లు ఏదో ఒక రకంగా చెప్తారు కదా, ఒకవేళ కొంచెం అననుకూలంగా ఉందండి, మీరు ఇంకా గట్టి ప్రయత్నం చేసుకోవాలన్నా ఏదో వాళ్ళ పరిభాషలో స్ట్రాటజిస్ట్ వాళ్ళు చెప్తాంటారు. నేను చెప్పినప్పుడు పరిస్థితి అర్థమవుతుంది, అభ్యర్థులు ఎంపికలోను దాంట్లోనూ దీంట్లోనూ అర్థమైనప్పుడు ఎక్కడో చోట నోటి మాట జారచ్చు. జారిన దాని వల్ల నష్టం జరిగేది ఎందుకంటే పార్టీకి జరుగుతుంది. ఇక్కడ ఆయన నేను ఓడిపోతే నాకు నష్టం లేదు, తెలంగాణకే నష్టం అన్నారు. తుదకు అది ఏమైంది, ఆయనకే జుట్టుకున్నది. ఇక్కడ కూడా ఆయన అటువంటి మాటలు మాట్లాడు, నాకు ఓడిపోతే ఏమి నేను ఆనందంగా ఉంటానంటే సంతోషపడి ఏం బాధపడను, సంతోషపడి బాధపడేదేముంది, సంతోషపడేదేముంది, 5 సంవత్సరాలు రాజ్యం వచ్చింది, 7 నాకు ఇప్పుడు ఓడిపోయి నాకు ఇంటి దగ్గర కూర్చోవాల్సిందే కదా డెమోక్రసీలో, మళ్ళా పార్టీని అభివృద్ధి చేసుకుంటూ చేసుకోవాలి, లేకపోతే లేదు. నా మాట నాకు ఏమంటారు, జగన్ గారి పరిస్థితి ఎలా ఉందంటారు, మీ ఆయన వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఇప్పటి వరకు? అంటే అక్కడ జనరల్గా ఇంత ముందు కూడా కొందరు చెప్పాను నేను, ఈ పొలిటికల్ పోలరైజేషన్ ఒక విధమైన పొలిటికల్ పోలరైజేషన్ జరిగింది. తెలుగుదేశము జనసేన ఒకటి అవుతారా లేదా అని మీమాంస కొన్ని రోజులుండే. ఆయన అరెస్ట్ చేసినప్పుడు జైలుకి వెళ్ళినప్పుడు వాళ్ళు బయటకు వచ్చి లోకేష్, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ బయటకు వచ్చిన తర్వాత మేము కలిసే పోటీ చేస్తాము, విడివిడిగా మాత్రం పోటీ చేయము అని డిక్లేర్ చేసేసిన లోకం. తర్వాత ఏదో సీట్ల పంపిణీ ఉంటుంది అనుకోండి, ఏదో 2-3 సీట్లు అటు ఇటు, 40 సీట్లు అటు ఇటు పంచుకుంటారు. పంచుకున్నప్పుడు వాళ్ళు ఉమ్మడిగా ఒకటిగా ఒక అభ్యర్థిని ప్రతి నియోజకవర్గంలో నిండినప్పుడు ఇబ్బందికర పరిస్థితి ఏమో వైఎస్ఆర్సీపీకి ఉంటుంది. దానికి తోడు గూనికి తోడు దొబ్బుడుగాలి అన్నట్టు ఈ శర్మిలా గారు కాంగ్రెస్ పార్టీ సారథ్యం వహించడంతో వీళ్ళు కొన్ని ఓట్లు చీల్చే అవకాశం ఉంది. దానివల్ల జగన్కు ఇబ్బందికర పరిస్థితులు అని అంట, రాజకీయంగా చూసినప్పుడు ఇబ్బందికర పరిస్థితి. అంటే ఓడిపోతారా గెలుస్తారా అలా చెప్పగలరా సార్? చెప్పగలరా అంటే నేనేమైనా సర్వే చేయించున్నా, సర్వేలు ఏమైనా రిపోర్ట్ ఉన్నాయా? జనరల్గా ప్రజలతో మాట్లాడినప్పుడు ఏం పరిస్థితులు ఏమన్నప్పుడు కొంచెం ఇబ్బందికర పరిస్థితి సార్ అని అంటారు. ఎవరు ఓడిపోతామని ఎవరు చెప్పరు, గెలుస్తామని ఎవరు ధీమాగా చెప్పరు. కొంచెం వైఎస్ఆర్సీపీకి ఇబ్బందికర పరిస్థితులు అని చెప్తారు. ఇప్పుడు ఇబ్బందికర పరిస్థితి ఈస్ట్ వెస్ట్ విశాఖపట్నం అన్నీ కూడా ఒక అలాగే అనిపిస్తుంది అండి. రాయలసీమ అంటే ఎస్పెషల్ కడప వాళ్ళు ఎలా ఉంటారు అంటారు, కడప కడప అయితే ఎగ్జెంప్షన్స్ ఉంటాయా అంటే కొద్దిగా అంటే కడపకు ఆ జిల్లా వాళ్ళని చెప్పి కడపకు గోదావరి జిల్లాలకు ఒక ఓటర్ అంతా ఒకే అభిప్రాయంతో ఉంటారు అంటే జనరల్గా ఏమిటుకుంటారు అని నువ్వు అనొచ్చు. అంటే ఓటర్కి ఏమంటే కనుక పెర్ఫార్మెన్స్ది గవర్నమెంట్ చూస్తారు, ప్రభుత్వ పనితీరును పరిశీలించి వాళ్ళు సంతృప్తి అసంతృప్తి వ్యక్తం చేసుకుంటున్నారు. అసంతృప్తి ఎందుకు వస్తుంది అంటే వాళ్ళు అనుకున్న లక్ష్యం నెరవేరిందా లేదా అన్నప్పుడు, నెరవేరినప్పుడు తప్పకుండా అసంతృప్తి చెందుతారు. అసంతృప్తి చెందినప్పుడు ఓట్ బ్యాంక్ అది ఓటర్గా అది ఇది ప్రస్ఫుటం అయిపోతుంది. నేనేమనుకున్నానంటే అంటే కడప వాళ్ళు కానీ కర్నూలు ఇది రాయలసీమ వాళ్ళు, మా రాయలసీమ బిడ్డ వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు, ఇతను మళ్ళీ తీసుకురావాలని ఒక అంటే అభిమానం ఉంటుందేమో అని అందుకు అడుగుతున్నాను సార్. ఎందుకు ఏం చేసినారు రాయలసీమకు, ఒక
ప్రాజెక్ట్ ఉన్నదో ఇచ్చిన ఒక ప్రాజెక్టు లేదు, నీళ్ళు ఇచ్చిన ఒక ఎకరాకు నీళ్ళు ఇవ్వలేదు, ఆ ప్రాజెక్టును వదిలేసినారు, డెవలప్మెంటల్ యాక్టివిటీసే లేవు, సంక్షేమ కార్యక్రమాలు గోదావరి జిల్లాలో ఎట్లా అమలు జరుగుతుంటాయో ఇక్కడ అంతే అమలు జరుగుతాయి. ఇంకంతా అంతకంటే మించి ఏముంది? అంటే జగన్ గారు మాటలు బట్టి నాకు అనిపిస్తుంది అంటే నేను బాగా డబ్బులు బటన్ నొక్కి డబ్బులు బాగా ఇచ్చాను, డైరెక్ట్ బెనిఫిషియర్ చేశాను, నేను గెలుస్తాను అంటున్నారు సార్. అది నిజంగా సంక్షేమ పథకాల వల్ల గెలవడానికి అవకాశం ఉందా సార్? ఏది కూడా నీకు చక్కెర అయినా కానీ కొంచెం తింటే అది తీపిగా ఉంటుంది, కానీ పూర్తి చక్కెర తీపిగా ఉందని చక్కెరే తినలేం కదా. అట్లాగా సంక్షేమ కార్యక్రమాలు కూడా అవి ఎకానమీలోనే ఉండేటే కొత్త ఏమి కనిపెట్టినట్టే కాదు. ఎందుకంటే ట్యాక్సులు అనేది భారం అందరి మీద పడుతుంది, ధనవంతుడి మీద అదే భారం ఉంటుంది, సామాన్య మానవుడి మీద అదే భారం ఉంటుంది. నీకు సందేహం రావచ్చు ఎక్కడ కడతానమో అని కూడా మీకు సందేహం రావచ్చు, కానీ ఇండైరెక్ట్ టాక్సెస్ ఉన్నాయి కదా. సబ్బు కొనుక్కున్నా జిఎస్టీ ఉంది కదా, స్టేట్ జిఎస్టీ కానీ సెంట్రల్ జిఎస్టీ కానీ ప్రతి వస్తువు మీద ఉంది. ఇప్పుడు ఎగ్జెంప్షన్ అనే వస్తువులు ఏ వాడని వస్తువులకే ఉన్నాయి, ఏదో 10 ఐటమ్స్ ఉన్నాయి కానీ అవి ఎవరు వాడేటివి కూడా కాదు. మట్టి కుండలు మట్టి పాత్రలు ఇప్పుడు ఇప్పుడు ఎవరు వాడే వాళ్ళు ఉన్నారు లేరు. ఏదో బొట్టు తిలకం ఇట్లాంటి ఏ కొన్ని ఐటమ్స్ అవి వాడని ఐటమ్స్ మీద ఎగ్జెంప్షన్స్ ఉన్నాయి, మామూలుగా వాడే ఐటమ్స్ అన్నిటి మీద పన్ను ఉంటుంది. ఎవరైనా మీరైనా నేనైనా పొద్దున్నే ఏమో కాఫీ తాగాల్సిందే, ఏదో టిఫినో సద్దన్నమో తినాల్సిందే, మధ్యాహ్నం ఏమో భోజనం చేయాల్సిందే, ఈ సాయంకాలం అయితే టీ తాగే అలవాట్లు ప్రతి ఒక్కరికి ఉన్నాయి, తర్వాత రాత్రి భోజనం చేయాల్సిందే, ఇంకా కుటుంబంలో ఒకరు తాగేవాడు ఉంటే అది డబుల్ ట్యాక్స్ పడుతుంది అనుకోండి. అందువల్ల ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ట్యాక్సులన్నీ ఎక్కువ, అందుకే విపరీతమైన ధరలు ఉంటాయి. పెట్రోల్ డీజిల్ అయితే రాష్ట్రంలో ఏ రాష్ట్రంలోనూ అంత ధర లేదు, ఎక్కువ పెట్రోల్ డీజిల్ మీదనే కదా పన్ను పడేది. వెహికల్స్ ఇప్పుడు అందరూ వాడుతున్నారు, మోటార్ సైకిలు విక్కీనో కారో జీపో ఏదో ఒకటి అందరూ ప్రతి ఒక్కరూ ఇప్పుడు వాహనాలను ఉపయోగిస్తున్నారు. అది ట్యాక్సేషన్ ఎక్కువ. అందులో మద్యం ఇళ్ళల్లో ఎవరో ఒకరు తాగే వాళ్ళు ఉంటారు, తాగినప్పుడు మాది ఇంకా డబుల్ ట్యాక్స్ అంటే ఇవన్నీ. అందువల్ల కామన్ మ్యాన్కు పేదవానికి కానీ ఇటు రిచ్ మ్యాన్కి కానీ తేడా ఉండనే ఉండదు, అందరూ ఆ ట్యాక్సులు కట్టాల్సిందే. జిఎస్టీ అనేది ప్రతి ఒక్కరికి నిత్యావసర వస్తువుల్లో ఇమిడి ఉంటుంది కాబట్టి ఆ ట్యాక్స్ పే చేయకపోయినా కానీ పరోక్షంగా అయితే పే చేస్తున్నారు. అవి ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ ఆ ట్యాక్సేషన్ పర్సంటేజ్, వస్తువులు కూడా ఎక్కువ. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ తీసుకుంటే తెలంగాణకు ఆడికే వారం ఉంటుంది, మద్యం ధరలు కూడా తెలంగాణకు ఇక్కడికే వారం ఉంది, ఇక్కడ కూడా ఎక్కువే, వీడికంటే కూడా ఇంకా ఆడ ఎక్కువ ఉన్నాయి. అట్లా కర్ణాటక తీసుకుంటే చాలా తక్కువ ఉంటాయి పెట్రోల్ డీజిల్ కానీ మద్యం రేట్లు కానీ చాలా తక్కువ ఉంటాయి, ట్యాక్సులు తక్కువ అక్కడ. ఇక్కడ ఎక్కువ అయితే ఆ భారం అందరి మీద పడుతుంది. నువ్వు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చినావు నాకే ఓటేస్తారు అని అంటే ఈ సంక్షేమ కార్యక్రమాలకు ఇచ్చిన డబ్బు అది 3 మాసాలకు కూడా రావడం లేదు వాళ్ళకు. ఈ ట్యాక్సుల వల్ల అయితేనేమి మద్యం వల్ల అయితేనేమి ఈ ఇచ్చిన సంక్షేమ ఫలితాలన్నీ మళ్ళా పోతున్నాయి. అందుకే ప్రజలు ఏమంటున్నారంటే ఏముంది డబ్బో ఈ చేత్తో ఇచ్చే ఈ చేత్తో తీసుకుంటానని అంటున్నారు. అందువల్ల సంక్షేమ పథకాల వల్లనే ఓట్లు వస్తాయని అనుకునే దానికి ఆస్కారం లేదు. కొందరు ఏచు, కొందరు తెలిసిన ఏంది ఏం పరిపాలన ఇది, ఇంత ధరలు ఇంత అమితమైంది వచ్చిందంత దానికి సరిపోయా, పథకాలు ఇచ్చినా 2 పథకాలు 3 పథకాలు ఇచ్చినా అది 3 నెలలకు కూడా ఖర్చుకు రావటం లేదు, ధరలు విపరీతంగా ఉన్నాయనేది వాళ్ళు సామాన్యులు మాట్లాడుతుంటారు. అంటే మీకున్న అనుభవం ప్రకారం ఇంకా జగన్ గారు ఏం చేస్తే బాగుంటుంది అంటారు? సంక్షేమ పథకాలు ఇచ్చారండి ఆయన ప్రకారం, ఇంకా మీకు ఇంకా ఇలా మళ్ళీ గెలవాలంటే ఏం చేస్తుంటే బాగుండదు అంటారు? ఇప్పుడు ఏం చేస్తారు అసలు ఉరికినాలి, ఇప్పుడు ఏం చేస్తారు అంటే చేయలేరు. కానీ అసలు దింపుడు కళ్ళం ఆశ అంటారు, ఇప్పుడు ఇప్పుడు చేసేదంతా దింపుడు కళ్ళం ఆశ. మామూలుగా ప్రతి శవాన్ని దించి ముక్కు కాడేలు పెట్టి నోట్లు నీళ్లు తిత్తం పోసి పంపిస్తుంటారు అంటే బతుతాడనే దింపుడు కళ్ళం ఆశ అంతే. ఇప్పుడు లాస్ట్ 1 మంత్ 3 మంత్స్లో చేయగలిగింది ఏమి ఉండదు, చేయగలిగింది అనేది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 4 ఇయర్స్ చేయగలిగిండాలా అంటే ఆయన చేసిన అంటే ఆయన ప్రవర్తన కానీ ఆయన అభివృద్ధికి కాస్త కూస్త కేటాయింపులు చేసి ఉండాల్సింది. సంక్షేమానికి అవి మిక్స్డ్గా ఉండాలి కానీ
మొత్తం సంక్షేమ కార్యక్రమాలు ఏంటంటే వెనక అభివృద్ధి కుంటుపడిపోతుంది కదా. ఇప్పుడు అభివృద్ధికి అయితే డబ్బులు లేవు, అటు ఇది వ్యవసాయ రంగానికి కానీ, తర్వాత నీటిపారుదల రంగానికి కానీ, రహదారులకు కానీ, దేనికి కానీ విద్యుత్ శక్తి ప్రొడక్షన్కి కానీ అదనపు కేటాయింపులు ఏమి లేవు. లేకపోతే ఇతరులకి అభివృద్ధి కుంటుపడుతుంది. అభివృద్ధి కుంటుపడినప్పుడు దాని ఫలితం కూడా ప్రజల మీద పడుతుంది కదా. ఈ యొక్క పన్నులు వసూలు చేసుకొని సంక్షేమ కార్యక్రమాలు ఇస్తేనే అది ప్రభుత్వం చేసే పని కాదు కదా అంట. అన్నీ మిక్స్ అయి ఉండాలి, డెవలప్మెంటు సంక్షేమం అన్నీ మిక్స్ అయి ఉంటే అది ప్రభుత్వం అంటారు. ఆ కార్యక్రమాలు చేసిండాలా, అవి ఎప్పుడో చేసిండాలి కానీ ఇప్పుడు గురించి ఆలోచన చేసి ఆయన సలహాలు చెప్పేదానికి ఏముండవు. అంటే ఇలా చేసుంటే బాగుండదు అనుకుంటే నేను విన్నాను కదండి. ఏమనుకున్నానంటే ఎవరితో మాట్లాడేవారు కాదండి, కొంతమంది వ్యక్తులతో మాట్లాడేవారు. అది మార్చుకుంటే బాగుండదు మొదటి నుంచి. ఇప్పుడు ఇంక మీరు అన్నట్టు ఏం చేయలేమండి. అలాగే సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు, ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు.